కృష్ణమేణి, నిన్నటి దాకా ఇంతుండే దానివి, పక్కలన్నీ తరిపేసేదానివి, ఒక్కసారి ఎంత పెద్దదానివి అయ్యావే. అయితే అయ్యావు గాని మొత్తానికి పక్కలు బతికాయి. నువ్వు మాత్రం మొన్నటి దాకా మీసాలు లేకుండా ఉన్న గుమ్మడికాయలాగా ఉండేవాడివి, ఇప్పుడు మీసాలు వచ్చి పొట్లకాయలాగా సాగిపోలేదేమిటి? అయినా ఇప్పటికీ మా నాన్న పేరు చెబితే నువ్వు వేసుకుంటావుగా. రే బాబు, ఇదంతా దాని మెడలో వేరా. ఇదిగో కృష్ణమేణి, మీ నాన్న నా విషయంలోనే పిసినారనుకున్నాను. కూతురికేసే దండకొనడంలో కూడా బుద్ధి పనుచుకోలేదు. చూడు ఎంత నాశనకం దండ తెప్పించాడు. ఇదిగో ఎవడో రూపాయికి ఆ రమ్ముంటాడు తెప్పించాడు. ఎవరు తెప్పించిందైనా ఇప్పుడు వేయడం తప్పించలేరు. అంతే కృష్ణమేణి, దండ ఎంత రేట్ అన్నది వదిలే, మనసెత్తు దండేస్తున్నాం. చూసుకో నీ జాతకం ఎంత గొప్పగా మారిపోద్దు. మాంగళ్యం తంతురా నే రామవ జీవన హేతురా కంఠే వజ్రామి శుభకే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తద్దు ముహూర్తోర గృహంతో మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. వెళ్ళాడు పక్కలో పడే. మీ తలకాయలో తాసుపాములు పాకుతున్నాయా? ఏం పనులండి ఇవి? ఎదిరించి అడిగేవాళ్ళు లేకపోతే ఎంత దుర్మార్గమైనా చేస్తారా? మా అమ్మ నాన్న పోగానే 500 ఎకరాల వారసుణ్ణి, నా తమ్ముణ్ణి పాలేరం చేశారు. అయినా నేనేం అడగలేదు. వాడి చదువు సగంలో ఆపేసి వాడి సొంత రైస్ మిల్లోనే వాడి చేత ఊడిగం చేస్తున్నారు. అయినా నేనేం అడగలేదు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా తప్పండి. వద్దండి, అల్లుడు ఆస్తి కోసం కూతురు ఉసురు పోసుకుంటారా? అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్ల పెద్దదైందని ఊరందరికీ అబద్ధం చెప్పి ఇష్టం లేని నా తమ్ముడికి కట్టబెట్టారే, ఇదే సుఖపడుతుందండి. కోతకి రాని చేనుకొస్తే ధాన్యం రాలదండి, ఇటు గంటే మిగులుతుంది. సంతోషించాంలే, నీకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం ముదిరిపోతుంది. నోరు మూసుకుని నీ చెప్పినట్టు చెయ్యి. ఓ ఫాదర్ అన్నా, గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్. నేను పంపించిన రిపోర్ట్ చదివారా సయ్యా? చదివినా. బసవరాజు గారి ఇంట్లో మీరు రాసిన ప్రకారం తప్పు జరిగినట్టుగా అనిపించలే. జరగలేదా? అవుమలా, బసవరాజు గారి అమ్మాయి పెళ్లి వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా జరిగిందండి. అది తప్పని మీకు అనిపిస్తుంది లేదా ఎస్ఐ గారు? ఏమల్ల తప్పు? లోకంలో 190 మంది పొరగాలి గట్లనే జరిగేది పెళ్లి, దానికంత రిపోర్ట్ ఇస్తున్నారా? ఏం మళ్ళా, బసవరాజు గారి అమ్మాయి వయస్సు 14 సంవత్సరాలు. ఈ దేశంలో చట్టం ప్రకారం అమ్మాయికి 18 ఏళ్ళు నిండంతే పెళ్లి చేయకూడదు. ఈ విషయం మీకు నేను చెప్పాలి ఎస్ఐ గారు.
పైగా తప్పు లేదంటారు ఏమిటండి? అన్నా ఆదరన్న, నేను చెప్పనేమల, ఉన్న మున్సబ్ గారింట్లో షాదీకి వెళ్ళుండ, పోరదని వయసు 12, ఏమైనా చెప్తాం వల్ల నా తానికిరా, రేపు సెప్టెంబర్లో నా షాదీకి లగ్నం, పోరదని వయసు 14, రిపోర్ట్ ఇమ్మన్నా. ఇన్స్పెక్టర్,